నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ అనే లెటర్ ఏ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే 2024లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈరోజు లెటర్ ఏ వాళ్ళకి 2024లో, ఎందుకంటే ప్రతి లెటర్ వాళ్ళకు కూడా కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త టార్గెట్స్, కొత్త కోరికలు. సన్నగా అవ్వాలి కొంతమంది, డబ్బు సంపాదించాలి కొంతమంది, ఆరోగ్యం కాపాడుకున్న మంది, బాగా చదువుకోవాలి కొంతమంది. సో లెటర్ ఏ అనేది ఒక టెంపుల్ గోపురంలాగా, ఒక పవిత్రమైన ఆకారం కలిగిన ఒక పవిత్రమైన లెటర్. లెటర్ ఏని మనం ఓంకారంతో సమానంగా పోల్చుకోవచ్చు. సో లెటర్ ఏ వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుందో చెప్పుకునే ముందు లెటర్ ఏ వాళ్ళ లక్షణాలు. సో లెటర్ ఏ అనేది సంఖ్యాబలం 1. 1 అంటే సూర్య భగవానుడు దీవెనలు ఉన్న నంబర్. సో లెటర్ ఏ వాళ్ళు ఉదయాన్నే కోడి కూయక ముందే లేస్తారు. యూజువల్గా వాళ్ళు మార్నింగ్ వాక్ చేసుకోవడం, అంటే 90% వాళ్ళు పంక్చువల్గా ఉంటారు, సిస్టమేటిక్గా ఉంటారు, టైంకు విలువిస్తారు, క్రమశిక్షణతో ఉంటారు, కష్టపడే జీవిగా ఉంటారు, తెలివైన వాళ్ళుగా ఉంటారు. సో లెటర్ ఏతో తీసుకుంటే ఎక్కువ మంది స్టార్స్ ఉన్న లెటర్ ఏ. స్టార్టింగ్ అమితాబ్ బచ్చన్ తీసుకుంటే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్ రాయ్, వాళ్ళ ఇంట్లో 3 ఏలు, అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్, ఏ అండ్ జే ఆర్ సేమ్. ఏ అన్న వన్నే, జే అన్న వన్నే. నంబర్ 1 క్వాలిటీస్ మనవరాలు ఆరాధ్య, అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా, సో అజిత్, ఇలా తీసుకుంటా పోతే లెటర్ ఏ వాళ్ళు 1 స్టార్స్గా వెదు. అమీర్ ఖాన్ నాన్నగారు ఒక ఏ యాడ్ చేశారు, ఏఏఎంఐఆర్, 2003లోనో 2004లోనో. ఆ తర్వాత ఆయన వెనక తిరిగి చూసిందే లేదు. సో లెటర్ ఏ వాళ్ళు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు, అంటే వీళ్ళకన్నా మించి ఎవరు చేయలేరు అనే భావన కల్పిస్తారు. బిజినెస్లో ఉన్నా, రియల్ ఎస్టేట్లో ఉన్నా, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నా, షేర్ మార్కెట్లో ఉన్నా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తారు, రాజకీయాల్లో ఉన్నా. సో ఇండియాలో 2 నరేంద్ర మోడీ తర్వాత 2 అమిత్ షా, సో ఆయన పేరు కూడా ఏనే. సో ప్రపంచంలో 1 బిజినెస్లు నడిపే యాపిల్ సంస్థ, నెక్స్ట్ అమెజాన్ సంస్థ. ఇండియాలో తీసుకుంటే అదానీ గ్రూప్, అంబానీ గ్రూప్, లెటర్ ఏలే. సో ఉద్యోగం వస్తే ఎక్కడికి వెళ్తావరా బిడ్డ అంటే అమెరికా వెళ్తా అంటాడు, లెటర్ ఏనే. సో ఏ ఈస్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్, మంచి గ్రోత్ ఉన్న లెటర్, మంచి పవర్ ఉన్న లెటర్. వీళ్ళు కష్టజీవులుగా ఉంటారు, సక్సెస్ కోసం ఆరాట పడతారు, సక్సెస్ అందుకుంటారు, ఆ సక్సెస్ నిలబెట్టుకోవడానికి ఇంకా 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 కష్టపడతారు. లెటర్ ఏ వాళ్ళు బోర్న్ యాజ్ మెజారిటీ ఆర్ బోర్న్ యాజ్ జీరోస్ అండ్ దే గ్రో టు బికమ్ బిగ్ హీరోస్. సో లైఫ్లో చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టిన జీవితాన్ని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్ళి ఒక లగ్జీరియస్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఏ వాళ్ళు. వీళ్ళు భార్యకి కావాల్సిన టైము, ప్రేమ అన్నీ ఇస్తారు, కుటుంబానికి ఇవ్వాల్సిన విలువ ఇస్తారు. అంబానీ గారు కూడా సండే వైఫ్తో బయట వెళ్తారు, స్పోర్ట్స్కి వెళ్తారు, ఎంజాయ్ చేస్తున్నారు. అలా ప్రతి ఒక్కరు ఏ వాళ్ళు, దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు వైఫ్, బిజినెస్, మనీ, మనీ అంటే ఎక్కువ ప్రేమ, డబ్బుని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. దాన ధర్మాలకి 1-5% పైన ఖర్చు పెట్టరు, ఎక్కువ డబ్బులు సొంతానికి దాచుకుంటారు, ఎదుగుతారు, ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తారు. సో లెటర్ ఏకి సంఖ్యాబలం 1, లక్కీ నంబర్ 1, లక్కీ స్టోన్ రూబీ, మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో. 2, కనక పుష్యరాగం, మోర్ దెన్ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు. ఇలా చూపించినప్పుడు పక్కన వాళ్ళు కంట్రోల్ అయిపోవాలి, తగ్గరా అన్నప్పుడు తగ్గిపోవాలి. ద పవర్ ఆఫ్ యెల్లో సఫైర్, యెల్లో సఫైర్ వేసుకున్న వాళ్ళు 1గా ఉంటారు. వీళ్ళు షార్ట్ కట్స్ ఎతకరు, వీళ్ళు సొంతంగా దారి వేసుకుంటారు, అందరు వెళ్ళే దారిలో వెళ్ళడానికి ఇష్టపడరు. రిస్క్ ఎంత ఉన్నా రిస్క్ తీసుకోవడానికి రెడీ, ఆ రిస్క్ తీసుకొని ఆ పనిలో సక్సెస్ అవ్వడానికి వీళ్ళు రెడీ. సో హార్డ్ వర్కింగ్, టాలెంటెడ్, రిస్క్లు కూడా తీసుకుంటారు, ఆ రిస్క్ నుంచి గెలుస్తూ బయట వస్తారు. దీనివల్ల వీళ్ళు చాలా డబ్బు సంపాదిస్తారు.
సో 10 మంది ఎనకడిగేసినప్పుడు ముందడిగేసేదే లెటర్ ఏ వాడు. ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ సూర్యభగవానుడి దీవెన వల్ల పుష్కలంగా ఉంటాయి. సో ఎంతమంది భయపడినా వీళ్ళు భయపడరు. ప్రాజెక్ట్ హెడ్గా ఉంటే ప్రాజెక్ట్ ఇన్ టైంలో చేస్తారు. సో వీళ్ళు ఇలా డామినేటింగ్గా ఉంటారు, కమాండింగ్గా ఉంటారు. 10 మంది పని చేయించుకోవడానికి వీళ్ళు అలా ఉండాల్సి వస్తుంది. బేసికల్లీ దే ఆర్ లీడర్స్ అండ్ వీళ్ళు పొలిటికల్ ఫీల్డ్లో ఉంటే ప్రజలకి ఏదో ఒకటి చేయాలని తపన ఎక్కువ ఉంటుంది. ఒక పేర్లో ఎన్ని ఏలు ఉంటే అంత అదృష్టం. అంటే లెటర్ ఏతో మొదలు కాకపోయినా ఏలు ఉంటే అంత అదృష్టం. అల్లు అర్జున్లో 2 ఏలు ఉండి ఆయన నేషనల్ అవార్డు గెలుచుకుంటే, నరేంద్ర మోడీ గారి పేరులో 2 ఏలు ఉండి ఆయన 5 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రధానమంత్రి, ఇంకెన్నిసార్లు ప్రధానమంత్రి ఉంటారో చెప్పలేం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 2 ఏస్. అక్కినేని నాగేశ్వరరావు గారి పేరులో 5 ఏలు, అక్కినేని నాగార్జున గారి పేరులో 4 ఏలు, అక్కినేని నాగచైతన్యలో 6 ఏలు. సో శాశ్వత పేరు కీర్తి సంపాదించిన మన నందమూరి తారక రామారావు గారి పేరులో 8 ఏలు. సో శాశ్వత పేరు కీర్తి. అందుకే 100 ఏళ్ళైనా, అంటే ఆయన పుట్టి 100 ఏళ్ళు అయిపోయినా అంత ఘనంగా జరుపుకున్నాము, ఆయనకి ఎంత నివాళులర్పించాము. ఆయన చనిపోయి 25 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ ఉత్తమ నటుడు గుర్తుండిపోయినట్టు అంటే చాలామంది ఎన్టీ రామారావు గారి పేరే చెప్తున్నారు. సో ఏలు ఎన్ని ఉంటే అంత ఐశ్వర్యము, అంత దేవుడు దీవెనలు, అంత పేరు డబ్బు కీర్తి ఉంటుంది. సో లెటర్ ఏతో స్టార్ట్ అవ్వకపోయినా అక్కినేని అఖిల్లో 2 ఏళ్ళే ఉన్నాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ 4, 5, 6 ఏళ్ళు ఉన్నాయి. అండ్ అఖిల్లో 13 నంబర్, 12 నంబర్ రావడం వల్ల ఆయన లైఫ్ రివర్స్, కష్టం తగ్గ ఫలితం లేదు. సో ఏతో పేరు స్టార్ట్ అయితే సరిపోదు, ఏతో పేరు ఉండాలి. పేర్లో రాంగ్ నంబర్స్ ఉండకూడదు. ఒక్క రాంగ్ నంబర్ ఉంటేనే జీవితం బాడైపోతుంది. సో కొంతమందికి 2 రాంగ్ నంబర్స్, కొంతమందికి 3 రాంగ్ నంబర్స్ కూడా వస్తున్నాయి. సో పేర్లో బలం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ లక్కీ కలర్స్, ఎల్లో కలర్, బ్లూ కలర్ లక్కీ కలర్స్, అన్లక్కీ కలర్ గ్రీన్ అండ్ బ్లాక్. అన్లక్కీ డేట్స్ 6/15/24, 8/17/26 అన్లక్కీ డేట్స్. ఈ తేదీలో పుట్టిన వాళ్ళని కానీ ఈ కలర్ బట్టలు కానీ వేసుకోకూడదు. 6/15/24, 8/17/26 గ్రీన్ అండ్ బ్లాక్ అవాయిడ్ చేయాలి. ఎల్లో అండ్ బ్లూ వేసుకోవాలి. రూబీ అండ్ ఎల్లో సఫైర్ లక్కీ. లక్కీ వారం ఆదివారం. ఆదివారం సూర్యుడు దీవెనలు ఉన్న రోజు, సూర్యుడికి ఇష్టమైన రోజు. ఆ రోజు అన్నదానం చేసినా, సూర్య నమస్కారాలు చేసుకున్నా మంచి పుణ్యం వస్తుంది. లెటర్ ఏ వాళ్ళకి 2024లో చాలా బాగుండబోతుంది, చాలా మంచి గ్రోత్ చూడబోతున్నారు. ఒక్క 2 నెలలు జాగ్రత్తగా ఉంటే, జూన్ నెల, ఆగస్ట్ నెల 2 నెలలు జాగ్రత్త తీసుకుంటే మిగతా 10 నెలలు కూడా చాలా మంచి అభివృద్ధి, మంచి గ్రోత్, ఉద్యోగంలో ప్రమోషన్ అండ్ బిజినెస్లో మంచి అప్లిఫ్ట్స్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్. ఎందుకంటే ఏ వాళ్ళు ఒక కంపెనీ హెడ్స్గా ఉండాలి, సీఈఓలుగా ఉండాలి, మార్కెటింగ్ హెడ్స్గా ఉండాలి, డిసిషన్ మేకర్స్గా ఉండాలి. సో ఇలాంటి వాళ్ళు మంచి డిసిషన్స్ తీసుకుంటే కంపెనీ గ్రోత్ ఉంటుంది, ఇంకొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. మెయిన్గా జూన్ నెల, ఆగస్ట్ నెల జాగ్రత్తలు తీసుకుంటే ఏ వాళ్ళు. అండ్ ఏలో ఉండి రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు నా అడ్వైస్, తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. కరెక్షన్ ఇచ్చాక 24 కాదు, 25 కాదు, 26 కాదు, లైఫ్ లాంగ్ మీరు బాగుండేలాగా నా సొల్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి పేర్లో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది. నా తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పంపించండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నా తెలిసి ప్రపంచంలో ఇంత జరగలేదు, జరగదు కూడా. ఇంత టైము, ఇంత నాలెడ్జు, ఇంత ఓపిక నా తెలిసి ఎవరికి ఉండదు. నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొనే అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి? రాంగ్ నంబర్స్ అనేవి 100 నంబర్స్లో 11 or 12 రాంగ్ నంబర్సే ఉంటాయి. 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు. 1 సూర్యుడు, 6 శుక్రుడు ఉండకూడదు.
ఆరు మూడు ఉండకూడదు, మూడు దేవతలు ఆరు రాక్షసులు కలిస్తే ధ్వంసం. 12 నంబర్ ఉండకూడదు, జీవితం తలకిందులు అవుతుంది. అంతవరకు బాగుంటారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ళు, ఒక్కసారిగా తలకిందులైపోతుంది 12 ఉంటే. 13 ఉంటే సడన్గా కూల్చి, అంతవరకు బాగుంటారు, దివ్యభారతి బాగుంది, రాజీవ్ గాంధీ బాగున్నారు, సంజయ్ గాంధీ గారు బాగున్నారు, బట్ ఆ 13ని బ్లాస్ట్ నంబర్, సడన్ డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, కూల్చేసే నంబర్. 18 ఉంటే డైవర్స్, భార్యకి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, డబ్బుకి కావచ్చు, మనశ్శాంతికి కావచ్చు. సో 19 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 నంబర్ సడన్ బ్యాడ్ నంబర్. 13 and 31 ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇవి చాలా డేంజరస్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, బలి పశువు నంబర్. 36 నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. 48 అగైన్ 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో మూడు కత్తులు. 64 నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుములదా కత్తులు దొప్పి ఎలాంటి బాధలో ఉంటారో. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఈ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే. సో ఈ నేను చెప్పిన నంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు. సో మీ పేరులో ఈ నంబర్స్ లేకపోతే మీరు లక్కీ. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో, మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ. మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని, గైడెన్స్ తీసుకొని, మంచి సొల్యూషన్తో, ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి, స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తా కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. సో మీ సమస్యలు పెట్టకండి, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్స్ పెట్టండి. సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ కావాలంటే నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు. సో 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఒక రాంగ్ నంబర్ ఉంటే దోషం 30-40%, రాంగ్ నంబర్స్ ఉంటే 40-60, 3 రాంగ్ నంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు. సో ఒక్క రాంగ్ నంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి. అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు 1 మంత్గా న్యూ బార్న్ బేబీస్ పుట్టిన వారం 10 రోజులు 20 రోజులు పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి 200 నుంచి 300 వాట్సాప్లు వస్తున్నాయి, ఈ పేరు అనుకున్నాము ఎలా ఉంది ఇలా. సో న్యూ బార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడే ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు 10 పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి. ఆ 10 పేర్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నచ్చకపోతే మళ్ళా 10 పేర్లు పెడతాను. అన్ని యూనిక్ నేమ్స్, డిఫరెంట్ నేమ్స్, అండ్ లేటెస్ట్ 2023-24 పేర్లు, లేటెస్ట్ పేర్లు పంపించడం జరుగుతుంది. సో న్యూ బార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, సమస్యలు పెట్టకండి, నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు నేనే సొల్యూషన్ ఇస్తాను. సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది ఫ్రమ్ మార్నింగ్ 9 to 5. అపాయింట్మెంట్ కావాలన్నా డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు, మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను, మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు. చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఆన్లైన్లో తీసుకున్నా, నా పక్కన లేకపోయినా, నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. న్యూమరాలజీ ప్రకారం 2024లో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్, నెంబర్స్,
స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.